ఎక్కడున్నారా సిరి? ఒకసారి మన స్పాట్కి రావా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటి శివ, డల్గా ఉన్నావు, ఏమైంది? అవును, నేనంటే నీకెందుకంత ఇష్టం? ఏమో తెలీదు, ఆ ఫీలింగ్ నేను మాటల్లో కూడా చెప్పలేను. అయినా నేనంటే నీకెందుకంత ఇష్టం? ఎందుకిష్టమో చెప్పలేను, గాని ఒకటి మాత్రం నిజం, మా అమ్మ తర్వాత అమ్మలా నిన్ను ప్రేమిస్తున్నాను. మా అమ్మని చూసుకోలేకపోయాను, నీలో అయినా మా అమ్మని చూసుకుందామని. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టు రా. మరి మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? చేసుకుందాం శివ, నువ్వు ముందు ఒక మంచి జాబ్లో జాయిన్ అవ్వు, అప్పుడు మా అన్నయ్యను ఒప్పించి మనం మ్యారేజ్ చేసుకుందాం. ఒకవేళ అలా జరగకపోతే జీవితంలో ఎవరిని మ్యారేజ్ చేసుకోను. సరే మరి, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్తాను. ప్లీజ్ రా, కొద్దిసేపు ఉండొచ్చు కదా. సారీ రా, అర్థం చేసుకో, బాయ్. ఓయ్, ఏమైందిరా? అసలు నాతో మాట్లాడట్లేదు, బయటకు కూడా రావట్లేదు, ఒక ఫోన్ కాల్ కూడా లేదు. ఏం లేదు, ఏం కాలేదు. నీతో నాకు చాలా బోర్ కొట్టేసింది. నీతో మాట్లాడాలంటే చాలా చిరాకేస్తుంది. అదేంటి అలా అంటున్నావు? ఇన్ని రోజులు నన్ను లవ్ చేశానన్నావు, పెళ్ళి కూడా చేసుకుంటా అన్నావు. అవును, నువ్వు అన్నది కరెక్టే, బట్ అది లవ్ కాదు, అట్రాక్షన్ అని తెలిసింది. సో నేను ఉండలేను నీతో లైఫ్లో. సో లెట్స్ బ్రేకప్, బాయ్, గుడ్ బాయ్. ఇన్ని రోజులు దీని పిచ్చి కుక్కలా నమ్మాను, అందరు వేరు ఇది వేరు అనుకున్నాను, కానీ అందరిలాగే ఇది కూడా. మోసం చేసి వెళ్తుందనుకోలేదు, కానీ వెళ్ళిపోయింది. నేను చావాలి, కానీ చావడం కరెక్ట్ కాదు. నేనంటే ఏంటో దీనికి చూపిస్తా, మనమంటే ఏంటో దీనికి తెలియాలి. ప్రతి ఒక్కడు చావాలనుకుంటాడు, కానీ నేను అలా చేయను. నేనంటే ఏంటో దీనికి తెలిసేలా చేయాలి. ఎస్, ఐ విల్ డూ. అన్నా, నువ్వు ఇలా మారడానికి కారణమేంటన్నా? చెప్తాను తమ్ముడు, నేను ఇలా మారడానికి కారణం ఒక అమ్మాయి. నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అది, దానికి నేనంటే ఏంటో తెలియాలనే ఇలా మారాను.
రేపు దాని ఇంటికెళ్తున్నాను, నేనంటే ఏంటో చూపిస్తాను. సిరి 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 సిరి, ఏది? ఓహో, పెళ్ళైపోయిందా? నాకంటే బెటర్ క్వాలిటీస్ ఉన్నాడు దొరికాడా తనకి? ఏం మాట్లాడుతున్నారా నా చెల్లి గురించి? నాతో లవ్లో ఉండడం, ఇంకొన్ని పెళ్లి చేసుకోవడం, కాపురం చేయడం, ఇంకేం తెలియాలి నీ చెల్లి గురించి? ఇంతకంటే ఇంకేం తెలియాలి? ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంటానని? చచ్చిపోయిందిరా నా చెల్లి, చచ్చిపోయిందిరా తను. రే, తను చనిపోవడం ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? ఆ రోజు నీ దగ్గర నుంచి వచ్చినప్పుడు, ఆ రోజు తను కలిదిరి కింద పడిపోతే డాక్టర్లు తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పారురా. అది నీకు చెప్పొద్దని నాతో ఒట్టేపించుకుందిరా. చెప్తే నువ్వేమైపోతావని భయంరా తనకి, భయం భయం. నాతో చెప్పుంటే నా ప్రాణాలనిచ్చి బతికించుకునేవాని కదే. నీ కోపంలో కూడా ప్రేమను చూపించి నన్ను మార్చేసావు కదే. ఎందుకే నన్ను ఇంతలా మోసం చేసి వెళ్ళిపోయావు?